రోహిత్ శర్మ మరోసారి కెప్టెన్ గా దమ్ము చూపించాడు. టాస్ ఓడిన టీమిండియా పైచేయి సాధించేలా సక్సెస్ అయ్యాడు. ధర్మశాల టెస్ట్ తొలి రోజు ఆటతోనే ఇంగ్లండ్ను డిఫెన్స్ లో పడేశాడు. టాస్ ఓడిన ఆ ప్రభావం పడకుండా రోహిత్ చూసుకున్నాడు. బౌలర్లకు స్వేచ్ఛనిచ్చాడు. బౌలింగ్ మార్పులతో ఆకట్టుకున్నాడు. నిజానికి ఒక దశలో ఇంగ్లండ్ పటిష్టంగా కనిపించింది. 100 పరుగులకు ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది. 2 వికెట్లకు 137 పరుగులు చేసింది. అయినా రోహిత్ టెన్షన్ పడలేదు. తన బౌలింగ్ యూనిట్ను నమ్మాడు. కుల్దీప్ యాదవ్ను పర్ఫెక్ట్ గా ప్రయోగించాడు. దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన ఇంగ్లండ్ను దెబ్బకొట్టాడు. ఆ తర్వాత అశ్విన్ను పక్కాగా వినియోగించుకున్నాడు. ఓవైపు కుల్దీప్, మరోవైపు అశ్విన్ మాయ చేయడంతో రోహిత్ పని ఈజీ అయింది. స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోలేక ఇంగ్లండ్ వణికిపోయింది. జస్ట్ 218 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఇంగ్లండ్ విలవిలలాడిన పిచ్ మీద రోహిత్ మాత్రం అదరగొట్టేశాడు. బ్యాట్ తో పంజా విసిరాడు. కెప్టెన్ గానే కాదు, బ్యాటర్ గాను జట్టును ముందుండి నడిపించాడు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ను ప్రోత్సహించాడు. నేచురల్ గేమ్ ఆడేలా ఎంకరేజ్ చేశాడు. మరో ఎండ్లో రోహిత్ కూడా తగ్గలేదు. బస్ బాల్ అంటూ హంగామా చేసే ఇంగ్లండ్ కు అదే ఆట తీరు రుచి చూపించాడు. అలవోకగా పరుగులు సాధించాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి హిట్ మ్యాన్ 52 పరుగులు సాధించాడు. రోహిత్ ఇన్నింగ్స్ లో 2 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. 2 రోజు ఆటలో హిట్ మ్యాన్ సెంచరీ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ధర్మశాల హోరెత్తిపోయేలా పరుగుల మూత మోగించాలనుకుంటున్నారు. స్టార్ ప్లేయర్లు లేకపోయినా కుర్రాళ్లతోనే రోహిత్ అదురుసనిపిస్తున్నాడని మాజీలు ప్రశంసిస్తున్నారు. సూపర్ కెప్టెన్ అని కితాబిస్తున్నారు. ఇంగ్లండ్ వంటి జట్టును సాదాసీదా జట్టుగా మార్చేయడం అంటే మాటలు కాదంటున్నారు. కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, షమి వంటి ప్లేయర్లు లేకున్నా ఆ ప్రభావం పడకుండా జట్టును నడిపిస్తున్నాడంటున్నారు. తాజాగా లెజెండరీ క్రికెటర్ గవాస్కర్ కూడా హిట్మ్యాన్ ను పొగడ్తల్లో ముంచేశాడు. యువ ప్లేయర్లతో టీమిండియాను అన్స్టాపబుల్ గా మార్చేశాడని ప్రశంసించాడు. టెస్టుల్లో రోహిత్ కెప్టెన్సీని తప్పకుండా అభినందించాల్సిందే అన్నాడు. ఇక వరుసగా 2 ఇన్నింగ్స్లో హిట్మ్యాన్ హాఫ్ సెంచరీలు సాధించాడు. గత మ్యాచ్ల్లోనూ 2 ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ కొట్టాడు. ఇప్పుడు ధర్మశాలలోనూ పవర్ చూపించాడు. అభిమానులను ఖుషీ చేశాడు.